మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్. కరోనా వైరస్ ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దండి, నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచిది కాదు. ఇది మొత్తం మీద కరోనా వైరస్ అన్నటువంటిది లేని పరిస్థితుల్లో ఎన్నికలు రాజకీయాలకు వెళ్ళండి తప్ప ఈ పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఓటర్లు ఓటింగ్కు రావాలి. ఈ భయంతో ఓటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇది మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా అని అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఎలక్షన్ కమిషను కరోనా వైరస్ అన్నటువంటి ఈ యొక్క మరి డేంజరస్ వైరస్ను ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా తప్పుడు మరి నిర్ణయాలు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇది ఎన్నికలు జరిపే సిచ్యువేషన్ కాదు, ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి సిచ్యువేషన్ ఇదని చెప్పి నేను భాజపా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను టైమే కాదు. ఈ కరోనా వైరస్ను ఎవడూ కూడా వీళ్ళకి తెలివి కూడా లేదు. కరోనా వైరస్ అంటే ఏమో కూడా తెలియదు. ఎంతసేపున్న మేము స్థానిక సంస్థల్లో పోటీ చేయాలా గెలవాలా అనే తప్ప పబ్లిక్ హెల్త్ కానీ ప్రజల యొక్క మరి ప్రజలు డేంజర్ ఉంది ఇక్కడ వాళ్ళ లైఫ్కు. పొద్దున ఓటర్లు క్యాన్వాస్కు వెళ్ళాలి, క్యాండిడేట్లు క్యాన్వాస్కు వెళ్ళాలి. అదే రకంగా ఓటర్లు వచ్చి క్యూలో నిలబడి ఓట్లు వేయాలి. ఇది కూడా సోషల్ గ్యాదరింగే. ఇటువంటి ప్యానిక్ స్టేజ్లో ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవ జాతికే ఒక ప్రమాదకరంగా తయారైనటువంటి ఈ వైరస్ ఉండగా స్థానిక సంస్థలు ఎన్నికలంటారు. వీళ్ళు తెలివిందా వీళ్లకు? అసలు వీళ్ళు మరి ప్రజలకు సేవ చేసే వాళ్ళ ఇదే అర్థం అయిపోతూ ఉంది. ఎంత వీళ్ళు స్వార్థపరులో, ఏమంత తొందర. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటివన్నీ కూడా వాయిదా పడిపోతున్నాయి. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కూడా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్యానిక్కు గురై ఇది స్ప్రెడ్ అయిందంటే ఎవరూ పట్టుకోలేరు దీన్ని. దీని మీద దృష్టిని కేంద్రీకరించి ఈ కరోనా వైరస్ అన్నటువంటిది ఇంకా లేదులే, ఇది ప్రమాదం కాదులే, ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉన్నారులే అన్నప్పుడు ఎన్నికలకు పోవాలి, రాజకీయాలు చేయాలి. కానీ ఈ కరోనా వైరస్ ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఏ పిచ్చోడు కూడా ఇదికి తుగ్లక్ పరిపాలనలో ఇది ఒకటి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.